చేసి పెట్టకండి దానికి ప్రతిఫలముగా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును గొప్ప బహుమానము మీకు కలుగును మీరు దేవుని చిత్తమును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై నెరవేర్చే వారైతే వాగ్దానము పొందు నిమిత్తము వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యున్నది మీకు ఏమి కావాలి చెప్పండి మీకు ఎంత ఓర్పు అవసరమయ్యే ఉన్నది ఉన్నది దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టండి విడిచిపెట్టకండి అంటున్నాడు మీరు దేని విషయములో పోరాడుతున్నారు మంచి పోరాటములో ఉన్నారు మీరు దేవుని చేత ఏర్పాటు కలిగి మనము పోరాడుతున్నది మనుషులతో కాని కాదు కాని దురాత్మల సమూహాలతో మనము ఇప్పుడు పోరాడుతున్నాము కనుక మీరు ధైర్యముగా ఉండండి ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకండి దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి దానికి ప్రతిఫలముగా మీరు బహుమానము మీకు కలుగును తప్పకుండా మీకు బహుమానం ఉన్నది దేవుడి పక్షాన నిలబడి దేవుని సేవకుల పక్షాన నీతి మంతుల పక్షాన నిలబడి వారిని అపనిందలు వేయకుండా వారి మీద మీరు నిందలు పడకుండా వారి పక్షాన నిలబడి ఆ పోరాటాలలో మీరు ధైర్యం కలిగి నిలబడి ఉంటే దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి మీకు బహుమానము ఏమన్నారు చెప్పండి ప్రతిఫలముగా మీకు బహుమానము కలుగును మీరు దేవుని చిత్తము నెరవేర్చే వారైతే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్పు ఎంతో అవసరము బహుమానం పొందాలి అండి మనం ఇల్లు కట్టాలి అంటే ఎంత ఓర్పుగా ఉంటాం చెప్పండి అలాగే ఏదైనా పని చేయాలంటే మనం ఎంత ఓర్పుగా ఉంటాం చెప్పండి దేవుని పనులలో మనకు ఓర్పు ఉండలేదు చిన్న మాట అంటే ఏం చేస్తున్నారు చెప్పండి ఇక సన్నిధికి రావటమే మానేస్తున్నాం అది చాలా తప్పు అది దేవుని చిత్తములో మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఏర్పాటు కలిగిన బిడ్డలుగా ఉన్నారు కనుక మీకు ఎంతో ఓర్పు అవసరమై ఉన్నది మీకిచ్చే బహుమానం ఇచ్చే దేవుడు ఎలాంటి వాడు చెప్పండి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని కూడా తీసుకోనండి నేను మీకు ఆజ్ఞాపించిన దానిని మీరు మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి చదవండి వారిని అప్పగించును యెహోవా నీ చేతికి వారిని అప్పగించును నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము భయపడకుడి భయపడకండి వారిని చూచి దిగులు పడకండి వారిని చూసి మీరు దిగులు పడకండి నీతో కూడా వచ్చువాడు మీతో కూడా వచ్చే దేవుడు నీ దేవుడైన యెహోవాయే నీ దేవుడైన యెహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను ఎన్నడూ కూడా ఆయన ఎడబాయడు మీకు మాట ఇచ్చిన దేవుడు మిమ్మల్ని నడిపించే దేవుడు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయని దేవుడు కనుక వారికి దిగులు పడకండి ఎవరైనా నిందలు మోపినా అవమానాలు మీ మీద మోపినా అలాగే మీ శత్రువుల ఎదుట మీరు నిలబడలేని స్థితిలో ఉన్నా దేవుడు అంటున్నాడు ఇదిగో మీతో ఉన్న దేవుడు మీతో శక్తివంతుడు మిమ్మల్ని విడువడు ఎడబాయడు వారి ఎదుట మీ యొక్క క్రియలు ఎలా ఉండాలి చెప్పండి ధైర్యముగా నిలబడండి దేవునికి స్తోత్రము ధైర్యముగా నిలబడండి మీతో పోరాడటానికి మీ పక్షాన పోరాడటానికి ఆ అపద్ధికుల మధ్యలో ఆ అపహాస్తకులు మిమ్మలను దూషణగా మాట్లాడే ఆ అపహాస్తకుల మధ్యలో
దేవుడు మిమ్ములను కాపాడి ఆయన ఏమంటున్నాడు చెప్పండి అక్కడ 5వ వచనములో నేను మీకు ఆజ్ఞాపించినంత దానిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా మీ చేతికి వారిని అప్పగించును యెహోవా వారిని మీ చేతికి తప్పకుండా అప్పగిస్తాడు తప్పకుండా వాళ్ళు మరలా నీ చేతికి వారు అప్పగింపబడతారు మరలా వారు నీ దగ్గరికే వచ్చి నీ చేతులకే వారు అప్పగింపబడతారు కనుక నీవే ఉండాలి చెప్పండి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము భయపడకుడి భయపడకండి వారిని చూసి మీరు దిగులు పడకండి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎన్నడు ఆయన ఎడబాయనే ఎడబాయడు కనుక మనలను పిలిచిన దేవుడు శక్తివంతుడు ఈ రోజు అనేక మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు ముందుకు రమ్మని మరలా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు కనుక మిమ్ములను నిందించిన వాడు నా ఆజ్ఞ ప్రకారముగా మీరు నిలబడి ఉన్నారు నా ఆజ్ఞలను అనుసరిస్తున్నారు కనుక దేవుడు మీకు తోడై ఉన్నాడు కనుక వారికి భయపడకండి దిగులు పడకండి ధైర్యముగా ఉండండి ఆయన ఏమిస్తాడు చెప్పండి ఆయన బహుమానాన్ని మీ వద్దకు తీసుకొని వస్తున్నాడు ఆయన ఇచ్చే బహుమానం శక్తివంతమైనది కనుక ఈరోజు మేము నిలబడి ఉన్నామంటే ఎన్నో అపనిందలు అవమానాలు సంతోషంగా ఇక్కడ మేము నిలబడి ఉన్నాము తెల్లని బట్టలు వేసుకుంటున్నాను మీరు అనుకుంటున్నారు దీని వెనకాల ఉన్న వేదన గాయాలు వేదనలు ఇది పోరాటం ఈ పోరాటంలో చివరి శ్వాస వరకు కూడా మనం పోరాడాలి ఇది దేవుడిచ్చిన తలాంత్ ఈ తలాంత్ విషయంలో మనం ఎన్నడూ కూడా వెనక్కి తిరిగే వారిగా ఉండకూడదు అని ప్రభు తెలియపరుస్తున్నాడు ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5 నుంచి 6 వరకు చూడండి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందియుండుడి మీరు తృప్తిగా ఉండండి నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఏ మాత్రము కూడా విడువను విడువను నిన్ను ఎన్నడు ఎడబాయను అని ఆయన చెప్పెను కదా కాబట్టి కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నేను ఎవరికి కూడా భయపడను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు నరమాత్రులు నాకు ఏమీ కూడా చేయగలడు చేయగలరు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము మంచి ధైర్యముతో మీరు చెప్పగలిగే వారిగా ఉన్నాము ఉండండి ఉండండి అని దేవుడు అంటున్నాడు మీకు ఇచ్చిన తలాంతు ఎందుకంటే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పడండి నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పుసున్నాడు కదా కాబట్టి ప్రభు నామమును ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రులు నాకు ఏమీ కూడా చేయలేరు అని మంచి ధైర్యముతో చెప్పగలిగే వారిగా దేవుని బిడ్డలు ఉండాలి అని ఆయన నిన్ను నన్ను కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రము అరే ఆయన నీ మీద ఆశ పెట్టుకుంది ఏంటి చెప్పండి నా కుమారుడా నీకు సంతోషం వచ్చినప్పుడు ఎగిరెగిరి సాక్ష్యం చెప్పావు నా కుమార్తె ఇప్పుడు ఆ ధైర్యం ఏమైందయ్యా ఆ ధైర్యం ఏమైంది నా కుమార్తె నా గురించి చెప్పే ధైర్యం నీకు చాలటలేదా ఆ ఎగురుడు ఆ సంతోషం జ్ఞాపకానికి రావటలేదా ఆ పౌరుషం లేదా ఆ పౌరుషం చచ్చిపోయిందా అని దేవుడిని అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పవలసిన వ్యక్తిగా ఉన్నావు దేవుని స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నేను నీకు తోడుగా ఉన్నా నరమాత్రులు నీకు ఏమి కీడు కూడా వారు చేయలేరు కనుక
నీవు దేవుడు అంటున్నాడు ఎబ్రీలకు రాసిన పత్రికలో నీరు బహుమానము పొంది పొందుకునే వారైతే మీకు కావాల్సింది ఏంటి చెప్పండి ఓర్పు ఎంతో మీకు అవసరమయ్యి ఉన్నది అవసరము ఓర్పు లేకుండా నీవు ఏ పని చేయలేవు నువ్వు చేసే పనిలోనైనా నీకు ఓర్పు ఉండాలి నీవు బతికే జీవన ఉపాధి విషయాల్లో కూడా నీవు ఓర్పు లేకపోతే ఆ జీతం నీకు రానే రాదు కనుక దేవుని బహుమానం రావాలంటే నీకు ఎంత ఓర్పు కావాలి దానికైతే ఓర్చుకుంటామండి డబ్బులు వస్తాయి గనక అని మీరు అంటారు దానికన్నా కూడా దేవుడు దీనికి దేవుడు అంటున్నాడు 1000 రెట్లు బహుమానాన్ని నీకు దేవుడు ఇస్తున్నాడు కంటికి కనపడదు చూడండి 1వ కొరింది 2వ అధ్యాయము 9వ వాక్యములో అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నాడో అవి కంటికి కనపడటలేదు చెవికి వినపడటలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది మనకైతే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మలన్నిటినీ దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి మనకైతే దేవుడు అంటున్నాడు మొదటి వచనంలో ఏమన్నారు చెప్పండి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెను అవి కంటికి కనపడటలేదు చెవికి కూడా వినపడలేదు అది దేవుని వాక్యము ద్వారా మీకు బయలుపరచబడుతుంది ఇది ఆత్మీయులకే అర్థమవుతుంది ఆత్మీయులకే అర్థమవుతుంది వారు చెబుతున్నారు మనం వెళ్ళటం ఏంటి అంటున్నారు దేవుడు అంటున్నాడు టైం ప్రకారం రెండయ్యా నా కుమార్తెలారా నా కుమారులారా మీకు 1000 సంవత్సరాల ఆశీర్వాదం ఇస్తాను అంటే వాళ్ళు అలాగే చెబుతారులే అని చెప్పి మీరు అనుకున్న టయానికే వస్తున్నారు కనుక అది ఆశీర్వాదాలు మీకు రావు ఎందుకంటే మీ సునీతి మార్గాల్లో నడుస్తున్నారు మీ స్వలాభం గురించి మీ ఆస్తుల ప్రకారంగా నడుస్తున్నారు కనుక మీకేమీ దొరకనే దొరకదు ఆశపడుతున్నారు సమయం వచ్చినప్పుడు మీకు కావాలని ఆశపడుతున్నారు కానీ మీకు అది దొరకనే దొరకదు ఎందుకంటే మీరు దేవుని ఆజ్ఞల ప్రకారముగా అడగనందున నడవనందున మీకు ఏది దొరకనే దొరకటలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని ఆజ్ఞ ప్రకారముగా మీరు నడిస్తే మీరు అడగండి నేను ఇస్తాను అంటున్నాడు మీరు నిలబడండి మీకు నేను ఏమంటున్నారు చెప్పండి తప్పక బహుమానము మీకు నేను ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు కనుక ఇది మనుషులకు సంతోషపరిచే భక్తి కాదు ఇది మన దేవుని తృప్తిపరచాలి మనుషులను సంతోషపరిచే వారిగా మనం చేశామా ఎలాంటి ఉపయోగం ఉండనే ఉండదు దేవుని సంతోషపరిచే వారిగా మనం ఉండాలి దేవుని చిత్తము మనలో నెరవేరాలి ఆ ఓర్పు సహనము నీకు కావాలి కనుక నీవు ధైర్యము కలిగి ఉండు నిబ్బరముగా ఉండు నా ఆజ్ఞల ప్రకారముగా నడుచుకో ఎందుకంటే కంటికి కనపడనివి చెవికి వినపడనివి దేవుడు నీ కొరకు అనేకమైన ఈవులు సిద్ధపరిచి ఉంచాడు దేవునికి స్తోత్రము అలా అవి కంటికి కనపడవు చెవికి వినపడవు అవి కనపడతాయి అంటే ఏం చేస్తాం చెప్పండి నిచ్చి నేసుకుని పైకి వెళ్ళిపోతాం మనం తీసుకొస్తాను అంతేనా దానికి ఎలా ప్లాన్ వేస్తాం అది ఆత్మీయ నేత్రంతోనే చూడగలిగే వారికి కనుక మనం దేవుని అంత మనము దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నాం కనుక కంటికి కనపడనిది చెవికి వినపడనిది నీ కొరకు సిద్ధపరచబడి దేవుని రాజ్యములో ఉన్నాయి కనుక దేవుడు వాటిని నీకు బయలుపరుస్తున్నాడు అది ఎలా తెలియపరుస్తున్నాడు చెప్పండి దేవుని సంగతులను చదవండి దేవుని సంగతులను 1వ కొరింది 2వ అధ్యాయము దేవుడు మనకైతే దేవుడు
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు మనకు బయలుపరుస్తున్నాడు ఆత్మ అన్నిటిని ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా దేవుని ఆశీర్వాదాలు అన్నిటిని కూడా పరిశోధించుచున్నాడు పరిశోధించుచున్నాడు ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని మనుషులలో ఎవరికి తెలియని తెలియదు వాటిని కూడా మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు వాటిని కూడా బయలుపరుస్తున్నాడు మనకైతే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆయన కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించబడి ఉన్నాం గనక దేవుని మర్మాలన్నిటిని కూడా నీకు ఆయన బయలుపరుస్తున్నాడు కనుకనే ఈ రోజు ధైర్యంగా ఉన్నాం కనుకనే ఈ రోజు సమాజం ఎదిరించిన మనుషుల నిందలు మోపిన మనుషులు మనలను విడిచిపెట్టిన అలాగే మనుషులు నిందించిన ఈ రోజు మనము మనుషుల మీద ఆధారపడతల ఎవరి మీదన ఆధారపడుతున్నాం చెప్పండి దేవుని మీద దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని శక్తివంతుడు నీ పక్షాన ఆయన నిలబడి ఉన్నాడు జడియకుము దేవుడు ఏమన్నారు చెప్పండి నీవు వారికి భయపడక నీవు నిలకడగా ఉండుము యెహోవా ఎందుకంటే నేను నిన్ను తోడై ఉన్నాను కనుక పిలిచి ఉన్నాను చూడండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి నా సేవకుడవైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడైని ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరిచెదను నీకు సహాయము చేసేవాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకొందును నీ మీద కోపపడిన వారందరూ కూడా సిగ్గుపడి వారే విస్మయమొందెదరు అని దేవుడే చెబుతున్నాడు దేవుడు అంటున్నాడు నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా సేవకుడైన అబ్రహాము సంతానమా భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాన్ని కొనల నుండి పిలుచుకొనిన వాడా నీ వంశావళి నీకు తెలియదేమోనయ్యా నాకు తెలుసు నీ వంశావళి నీకు తెలియదేమో నాకు తెలుసు నేను ఏర్పాటు చేసుకున్న యాకోబు సంతానము అబ్రహాము సంతానమా నేను ఏర్పరుచుకున్న నా సేవకుడవైన నా కుమారుడా నా కుమార్తె భయపడకము దిగులు పడకము జడియకము నేను నీకు తోడై ఉన్నాను నా హస్తము నీకు తోడుగా ఉన్నది అని దేవుడు అంటున్నాడు నిన్ను నిందించిన వారు అక్కడ ఏమన్నారు చెప్పండి దేవుడు ఏమన్నారు చెప్పండి నీ మీద కోపపడిన వారందరూ కూడా విస్మయమొందెదరు నీతో వాదించు వారందరూ కూడా నీతో వాదించేవారు నీ మీద వాదించేవారు మాయమైపోతారంట దేవుడు అంటున్నాడు నీతో వాదించేవారు భూమి మీద నిలబడే ఉండనే ఉండరు అంటున్నాడు కనుక దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి ఆయన మనకు తోడుగా ఉన్నాడు భయపడకండి శపించబడిన వారిని చీకటిలో ఉన్న వారిని శోధనలో ఉన్న వారిని ఆయన విడిపించి ఆయన వారసులుగా చేసుకుని మనలను యాజకులుగాను ఆయనను ఆరాధించే ప్రజలుగాను ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు నిన్ను పిలుచుకొని ఉన్నాడు అండి నీవు ఎలా ఉండాలి చెప్పండి వెనక్కి తిరిగే వ్యక్తిగా నీవెన్నడూ ఉండకూడదు ఎందుకండి
ప్రతి విషయంలో నీకు సహాయం చేసేవాడను నిన్ను రక్షించేవాడను నేనే అని ఆయన బలాన్ని ఇస్తున్నాడు సలహా ఇస్తున్నాడు తోడుగా ఉన్నాను అంటున్నాడు నా దక్షిణ హస్తము నీకు కాపుదలగా ఉన్నది అని దేవుడే సెలవిస్తున్నాడండి నీవు ఎలా ఉండాలి చెప్పండి ధైర్యముగా ఉండాలి ఈ లోకములో ఈ లోకం ఇచ్చినట్లుగా నేను శాంతి మీకు ఇవ్వటలేదు ఎందుకంటే దేవుడే ఉన్నారు చెప్పండి నేను ఇచ్చే శాంతి శాశ్వతమైనది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక ఆయన ఇచ్చే శాంతి సమాధానం అది ఎప్పుడు నీకు నిలబడుతుంది కనుక లోకం ఇచ్చినట్లుగా నేను శాంతి సమాధానం నీకు ఇవ్వటలేదు నేను ఇచ్చే శాంతి అది ఎప్పుడు నీకు ఆశీర్వాదముగానే ఉంటుంది అని దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు అంటే ఈ రోజు దేవుని సన్నిధిలో మరి ధైర్యవంతులుగా ఉన్నామా బలహీనులుగా ఉన్నామా శ్రమ కలిగినప్పుడు మనము దేవుని కాడిని విడిచిపెట్టే వారిగా ఉన్నామా ఏ రీతిగా ఉన్నామో మనల్ని మనం పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో ఇప్పుడైనా మనం ధైర్యం కలిగిన వారిగా ఆయన తట్టు తిరిగితే ఆయన మనలను బలపరిచి బహుమానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు తన యొక్క అడుగు జాడలను విడిచాడు చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 20 వరకు చూడండి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమై ఉన్నదియు జీవము కలిగినదియు ఆయన శరీరము అను తెర ద్వారా శరీరమనే తెర ద్వారా ఏర్పరచబడినదియు ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము ఆయన శరీరమని ఒక తెర రెండుగా చీలింది భూమి మీద మానవుడు దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఎలాంటి అర్హత లేదు క్షణ క్షణము మోసకరమైన హృదయముతో మోసకరమైన తలంపులతో ఉన్న మానవుడికి ఈరోజు దేవుని యొక్క మార్గాలలో నడిచే కృప మనకు అనుగ్రహించాడు అలాంటి మోసకరమైన మనము పరిశుద్ధ స్థలములో ప్రవేశించే వారిగా ధైర్యము కలిగి ఈరోజు మనకు మన దేవుని కృప ద్వారా ఆ ధైర్యముగా ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలం దేవునికి స్తోత్రము అలాగే ఆయన ద్వారా ఆయన శరీరమని చూడండి అక్కడ ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము ప్రవేశించుటకు ఆయన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నాము ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన ఉన్న చోటున మనము కూడా ప్రవేశించటానికి ఈరోజు ధైర్యము కలిగి ఉన్నాము దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని ఎదుట మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సమాధానపడాలి ఆయన ఎదుట మీరు ధైర్యము కలిగిన వారిగా ఉండాలి అంటే ఆయన ఏమంటున్నారు చెప్పండి 1వ యోహాను 3వ అధ్యాయము 19 నుంచి చదివినప్పుడు ఆయన ఎదుట మీరు ధైర్యము కలిగిన వారిగా ఉండాలి అంటే ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము దేవుడు మన హృదయముల కంటే అధికుడై
సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయాలలో మన యందు దోష ఆరోపణ చేయబడెను ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమతి పరుచుకొందుము ప్రియులారా మన హృదయము మన యందు దోష ఆరోపణ చేయని ఎడల దేవుని ఎదుట దేవుని ఎదుట మీరు ధైర్యముగా ఉండండి ధైర్యముగా ఉండండి అని ప్రభు మనకు చెప్తున్నాడండి మీ హృదయాలను నా ఎదుట మీరు సమాధాన పరుచుకొనండి ఏ విషయాలలో మీరు తప్పిపోయారో ఏ విషయాలలో ఇప్పుడు దోషులుగా ఎంచబడి ఉన్నారో ఏ విషయాలలో దేవుని సన్నిధిలో మాట ఇచ్చి మనము తప్పి దోషులుగా ఆయన సన్నిధిలో ఉన్నామో ఆ విషయములో దేవుని ఎదుట మీరు సమాధాన పడండి సమాధాన పడితే దేవుడు మన హృదయముల గండి అధికుడై సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మనం అన్ని విషయాలలో ఇప్పుడు ఆయనతో సమాధాన పడితే ఆయన ఎదుట ధైర్యము కలిగిన వారిగా ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించే అధికారం మనకు ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన పరిశుద్ధ స్థలములోనే ఉండాలని మనలను ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ నా బిడ్డలు ఉండాలని మన్న కోరుకున్నాడు కనుకని చీకటిలో ఉన్న నీ బ్రతుకును మార్చి నిన్ను ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు కనుకని ఈరోజు ఆయన నీకు ఇచ్చిన తలాంతులలో ఏది పోగొట్టుకునక ధైర్యముగా ఉండు ఎందుకంటే ఆ కృపను పొందుకోవాలంటే నీకు ఎంతో ఓర్పు అవసరమయ్యే ఉన్నది కనుక దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు కనుక ఆయన తప్పకుండా నీకు బహుమానాన్ని తీసుకునే వస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నీవు ధైర్యముగా ఉండుము నిబ్బరము కలిగి ఉండుము అజయ్ సింగ్ నగర్లో రెంట్ కొంటున్నామండి ఉండేవాళ్ళం ఇది వరకు ఒకరోజు ఆఫ్టర్నూన్ నుంచి చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను టాబ్లెట్ వేసుకుని దాన్ని తగ్గేది కాదు మజ్జిగ తాగాను తగ్గలేదండి సిరప్ కూడా వేసుకున్నాను తగ్గలేదు మా హస్బెండ్ ఏమో హాస్పిటల్ తీసుకెళ్తాను రా అంటే వద్దులే అది తగ్గిపోతులే ఏసీ ఉన్నారు కదా అతనే తగ్గిస్తాడు అని చెప్పి అనుకున్నానండి కానీ తగ్గేది కాదు నైట్ వరకు కూడా నైట్ 12 వరకు అలాగే బాధపడుతూ ఉన్నాను ఎందుకో వాష్రూమ్కి వెళ్దామని చెప్పి వెళ్ళాను వాష్రూమ్లో ఏసీయా మరి నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నాను చాలా విపరీతంగా అండి పడుకుంటున్నాను నిద్ర పడతలేదు అటు ఇడుతున్నా అస్సలు చాలా విపరీతంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను ఏసయ్యా విశ్వాస మందిరంలో అమ్మగారయ్య గారు అని అనుకున్నానండి వెంటనే అమ్మగారయ్య గారి సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గించా అనుకున్నాను వెంటనే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి లోపే వెంటనే నా గ్యాస్ అంతా మొత్తం పొట్టంతా ఉబ్బిపోయిందండి ఆ పొట్ట మొత్తం లోపలికి వెళ్ళిపోయి గ్యాస్ అంతా తగ్గిపోయి పెయిన్ అనేది ఏమీ లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెయిన్ అనేది లేదండి మరి దేవుడు నా పట్ల ఎంత అద్భుత కార్యం చేశాడు ఆశ్చర్యకార్యం చేశాడండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక ఆమేన్.